హృదయకాలయంతో హీరోగా పరిచయమైన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా ఇండస్ట్రీని ఏలుతూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ మరోసారి తన విశ్వరూపం చూపించడానికి బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టాడు. క్రింది స్థాయి నుండి పైకి వచ్చిన సంపూర్ణేష్ బాబుని ఎన్టీఆర్ కూడా చాలా అభినందించాడు. మీరు ఈ షోలో ఉంటే ఈ షోకి కళ అని, మీ సినిమాల ద్వారా ఎలా కడుపుబ్బా నవ్వించారో ఈ షో ద్వారా కూడా మరోసారి మీ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారని ఆశిస్తున్నామని ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో బర్నింగ్ స్టార్ గురించి గొప్పగా చెప్పాడు. సంపూర్ణేష్ బాబు ఈ షోలో కామెడీని రక్తి కట్టిస్తారని అతడి అభిమానులు ప్రజలు ఊహించారు. అదేవిధంగా కెప్టెన్ పదవి పొందాడు కానీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేదని బిగ్ బాస్ సంపూను బాధ్యతల నుండి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన సంపు మానసికంగా కృంగిపోయాడు. అంతేకాకుండా అతనితో పాల్గొన్న సెలబ్రిటీలు అతన్ని ఒక చేతగాని వాడిగా, వీడు హీరోయిన్రా బాబు అని చులకనగా చూడడం మొదలుపెట్టారు. అది గ్రహించిన సంపు ఇంకా మానసిక ఒత్తిడికి గురవ్వడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఇంటికి దూరంగా ఉన్న బాధతో హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇదే విషయాన్ని బిగ్ బాస్కి విన్నవించుకున్నాడు. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ఎలిమినేట్ అయితే తప్ప ఎవరు షో నుంచి బయటకు వెళ్ళడానికి కుదరదు. అయినా కూడా సంపు లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. దీనికి లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పినా కూడా ఐ డోంట్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ నిర్ణయం విన్న బిగ్ బాస్ నిబంధనల ప్రకారం 5 లక్షల రూపాయలు ఫైన్ విధించాడని తెలుస్తుంది. మిగతా వారిని కూడా బిగ్ బాస్ నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే చాలా పర్యవసనాలు ఉంటాయని హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో బిగ్ బాస్ షోలో ఉన్న వారందరికీ ఒక్కసారిగా ముచ్చమటలు పట్టాయి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మరి బిగ్ బాస్లో ఉన్న రూల్స్ గురించి, ఆ రూల్స్ బ్రేక్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భారత్ లైవ్.